ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీవలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు అంటే మాది ఈ మతం అండి ఆ మతం అండి ఏ మతం వారైనా చేయవచ్చు విధానాన్ని చేయగలిగితే ఈ ఉపాయం చేయడం వల్ల ధన నష్టం కలగదు రోజు రోజుకి మీ డబ్బు సంపాదన పెరుగుతుంది మీ ధనానికి దిష్టి తగలదు వస్తువులు డబ్బు పోవడం అంటే ఇంట్లో పెట్టి మర్చిపోవడం దొంగతనాలు జరగడం దొంగల బారిన అంటే కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న దొంగను కూడా మనం గుర్తించలేం కొంతమంది ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకువెళ్ళి అమ్మేసుకుంటూ ఉంటారు కానీ ఎవరు తీసారో తెలియదు అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నా దొంగల బారిని పడటం అంటే ఇంట్లో ఉన్న దొంగలు ఎవరన్నా దొంగతనం చేసిన వారి ద్వారా వారి బారిని పడకుండా అంటే ఇంట్లో వాళ్ళే తీసేసి తెలియదు నటిస్తూ ఉన్న వారి బారిని పడకుండా ఉండడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకోవచ్చు ఈ ఉపాయం చాలా పురాతనమైంది మన జీవితంలో చాలామంది తెలియదు ఏంటంటే మన పూర్వీకులు ప్రతి పదార్థంలో ఉన్న చైతన్యాన్ని ప్రతి పదార్థానికి ఉన్న విశిష్టతని ప్రతి దానిలో ఉన్న గొప్పతనాన్ని మన వారు గుర్తించి మనకి గౌరవించమని చెప్పారు ప్రేమించమని చెప్పారు చాలామంది తెలియకేమనుకుంటారంటే ముక్కోటి దేవతలు ఉన్నారు అంతమంది దేవతలు ఉన్నారు అదేంటి అంటుంటారు అన్నిలోనూ అన్ని పదార్థంలోనూ శక్తి ఉంది అని అర్థం మనలో ఏదైతే చైతన్యం ఉందో అదే చైతన్యం మన చుట్టూ ఉన్న పంచభూతాల్లో ఉంటుంది అవి మనలోనే ఉంటాయి మనం అన్నింటిలోనే ఉంటాం విశ్వం మొత్తం మనమే ఉంటాము కానీ గుర్తించలేం దాని అర్థం ఏంటంటే ఇది నాది అనుకుంటాము ఎప్పుడైతే మనం గివింగ్నెస్ అంటే ప్రేమించగలుగుతామో ప్రతిదాన్ని సమానంగా మనలాగా చూడగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి ఆ శక్తి ఏంటో అర్థమవుతుంది ప్రతి పదార్థాన్ని మనం గౌరవించినప్పుడు ప్రతి దానిలో మనం ఉన్నామనుకున్నప్పుడు ఖచ్చితంగా నేచర్ మనకు సహాయం చేస్తుంది అది ప్రకృతి అంటాం ఇప్పుడు ఈ ఉపాయం కూడా అలాంటిది చాలా వరకు ఎవరైతే ధన నష్టం వారు ఈ ఉపాయం చేయండి ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త వీడియో లింక్స్ని అంటే మన యూట్యూబ్ ఛానల్ రెండు కొత్త ఛానల్స్ని పెట్టడం జరిగింది వాడి లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింమలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఇందులో వీడియోలు అలాగే కొత్త వీడియోలు కూడా డిఫరెంట్ సబ్జెక్టు గురించి కూడా మీకు తెలియచేయడానికి చేస్తాను మనం ఈ ఉపాయానికి కావాల్సింది మన ఇంట్లో వాడే తాళం చెవులు చిత్రంగా ఉంది కదా చాలామందికి తెలియదు తాళాలని పూజిస్తారు తాళాన్ని పూజిస్తారు ఎందుకంటే చాలామందికి తెలియనిది డబ్బుని దాచినా ఏది దాచినా మనం తాళం వేసి ఈ చెవిని మన దగ్గర పెట్టుకుంటాం మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మనకి ఎప్పుడైనా సరే మన ఇంట్లో కానీ మన వ్యవస్థల్లో కానీ అంటే వ్యాపార సంస్థల్లో కానీ ధన నష్టం జరుగుతుంది అంటే మన తాళాన్ని మనం పూజించాలి అని అర్థం ఎలా చేస్తే మనకి డబ్బు వస్తుంది ధనం ప్రవాహంలా వస్తుందో తెలుసుకుందాం మనం ఈ ఉపాయానికి కావాల్సింది మీ ఇంటి తాళం చెవి కానీ లేదంటే బీరువాది కానీ లాక్కర్ కానీ కబోర్డు తాళం కానీ ఏదైనా పర్వాలా ఒక తాళం కావాలి మీరు డబ్బు దాచే అంటే ధనం ఎక్కడైతే పెడుతున్నారో దానికి సంబంధించిన తాళం చెవి కావాలి అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన బలం అంటే మనం మనం నాలుగైదు చోట్ల పెడతాం కదండి మరి అప్పుడు ఎలా అనుకుంటాం మీ ఇంట్లో ఏదైతే మెయిన్ తాళం చెవి ఉంటుందో అంటే ధనానికి సంబంధించిన లాకర్ కానీ బీరువా కానీ అది ఒకటి తీసుకోండి లేదా మీరు ఇంట్లో వంద వంద ప్రదేశాల్లో పెడితే ఇంటి తాళం చెవి తీసుకోండి ఇంటి తాళం చెవి తీసుకోండి దాన్ని ఏం చేయాలో చెప్తాను మనం తాళం చెవిని పూజ చేయటం వల్ల మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో తాళం చెవిని ఎక్కువగా పూజిస్తారు దక్షిణ భారతదేశంలో కూడా పూజిస్తారు కొన్ని సందర్భాల్లో కానీ ఇక్కడ ఎవరైతే ఎక్కువగా ధన నష్టం కలుగుతుందో ధనానికి దిష్టి తగులుతుందో దొంగతనాలు దొరుకుతున్నాయో వస్తువులు పోతున్నాయో వారు వారం వారం చేయండి అలా కాకుండా అంతా బాగానే ఉన్నవారు నెలకొకసారి చేయండి శుక్రవారం నాడు ఇది చేయాలి ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు వారు ఎవరైనా చేయవచ్చు శుక్రవారం ఉదయం ఐదు నుండి పన్నెండు లోపు మధ్యలో చేయాలి అంటే ఐదు ఐదు నుంచి పన్నెండు మధ్యలో చేయాలి లేదా సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి శుక్రవారం మీరు ఎప్పుడు చేసినా ఉదయం చేసినా సాయంత్రం చేసిన స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత మీ ఇంటి తాళం లేదా లాకర్ తాళం మీ బీరువా తాళం కబోర్డు తాళం ఏదైనా తీసుకోండి దాన్ని నీటిలో చక్కగా తీసుకున్న తాళాన్ని నీటిలో శుభ్రంగా క్లీన్ చేయండి క్లీన్ చేసి మీ పూజా గదిలో ఇలా ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోండి నేను కాపర్ ప్లేట్ చూపిస్తున్నాను ఏదైనా ఒక ప్లేట్ మామూలు ప్లేట్ని పెట్టుకోవచ్చు పెట్టి దేవుడి ముందు పెట్టండి మీ ఇష్టదేవు ముందు పెట్టండి తర్వాత దానిలో ముందుగా కొద్దిగా పసుపు వేయండి ఇలా కొద్దిగా తర్వాత కుంకుమ ఇలా వేయండి తర్వాత కొంచెం అక్షంతలు తర్వాత మీ ఇంట్లో గులాబీ పువ్వులు ఉంటే గులాబీ పువ్వులు పెట్టండి లేదా గులాబీ సెంటుని మనకి బాగా మార్కెట్లో దొరుకుతుంది గులాబీ సింటుని కొద్దిగా వేయండి చల్లండి ఇలా చిలకరించండి ఇలా చిలకరించిన తర్వాత ఈ తాళానికి ధూపం దీపం చూపించండి అంటే దీపం దేవ మన విష్ణదేవం ముందు దీపం వెలిగించున్నాం అనుకోండి ఆ దీపాన్ని చూపించండి అలాగే సాంబ్రాణి ధూపం చూపించండి తర్వాత ఒక చిన్న మంత్రాన్ని తొమ్మిది సార్లు మనసులో అనుకోండి దీనికి గురుపదేశంతో పని లేదు ఎవరైనా అనుకోవచ్చు ఈ మంత్రం అనుకున్న తర్వాత మీరు ఏదైతే మంత్రం చెప్తాను మంత్ర చెవి తర్వాత దేవుడి ముందు పెట్టిన తాళం చెవి తీసుకొని మీ కుడి చేతితో మీ కుడి చేతి చూపుడు వేలుతో ఇలా మనకు రింగులు ఉంటాయి కదా దీన్ని క్లాక్ వైజ్గా ఇలా ఇది క్లాక్ వైజ్ అనుకోండి ఇలా తిప్పాలి లేదంటే ఇలా ప్లేట్లోనే ఇలా క్లాక్ వైజ్గా తిప్పండి నేను చూపిస్తాను ఇలా 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 తిప్పండి క్లాక్ వైజ్గా తిప్పండి ఇలా క్లాక్ వైజ్గా ఈ విధంగా మీరు ఈ తాళం చెవిని మూడు సార్లు సవ్య దిశగా అంటే మన గుళ్ళ ప్రదక్షిణ చేస్తాం కదా తూర్పు నుంచి పడమర వైపుకి మూడు సార్లు ఏదో ఉంగరపు వేలు తగిలించుకొని ఇలా తిప్పాలి ఇలా సుదర్శన చక్రం ఎలా తిరుగుతుందో అలా తర్వాత మీరు మంత్రాన్ని ముందు అనుకున్న తర్వాత ఈ పని చేయాలి మంత్రం ఏంటో మీకు చెప్తాను మంత్రం వచ్చి రక్ష మమ పరమేశ్వరి మళ్ళీ చెప్తున్నాను రక్ష మమ పరమేశ్వరి దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది మంత్రానికి ముందు ఓం కానీ తర్వాత నమ కానీ ఏమీ లేవు ఇది చాలా తేలికైంది ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకోవాలి రక్షమమ పరమేశ్వరి రక్షమమ పరమేశ్వరి అమ్మవారు రక్షించమని మనం కోరుకుంటున్నాం ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు అనుకోండి అంతే ఇలా మీరు ప్రతి శుక్రవారం నాడు చేయండి మీ ఇంటి తాళానికి ఈ విధంగా చేయటం వల్ల మీకు ధనం ప్రవాహంలా వస్తుంది ఆశ్చర్యం అనిపించవచ్చు మనం టీవీల్లోనూ యాడ్స్లోను ఆన్లైన్ షాపింగ్స్లోను గురువుల దగ్గర చూస్తూ ఉంటాం కుబేరుడు తాళం చెవి అమ్ముతూ ఉంటారు మీరు చాలామంది కొనుక్కుంటారు పూజ చేస్తూ ఉంటారు తాళం చెవి పూజ చేస్తూ ఉంటారు మనం మన ఇంట్లో ఉన్న తాళం చెవికి మనం పూజ చేయటం వల్ల ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది అంత శక్తి ఇందులో ఏదైతే రక్షణ కవచంగా ఉండేది తాళం చెవి దొంగతనాలు కానీ అంతర్గత దొంగలు కానీ దిష్టి తగలటం కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు ఆ నష్టం నుంచి మీరు బయటపడతారు ఇలాంటి ఉపాయాలు కొన్ని లక్షల ఉపాయాలు మన వాళ్ళు మన పూర్వీకులు మనకు చదవడం జరిగింది రాబోయే రోజుల్లో తేలికైనవి అతి తేలికైనవి మీరు అందరూ చేసుకోగలిగేవి చాలా చెప్తూ వస్తున్నాను ఇంకా చెప్తాను చాలా వీడియోలు చెప్పాను చాలామంది అడుగుతున్నారు గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని ఒక్కొక్కసారి యూట్యూబ్ అల్గారిథం పంపించదు మీరు రోజు రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు మీకు నోటిఫికేషన్ రాకపోతే ప్రతిరోజు మన ఛానల్లో మూడు వీడియోలు వస్తూ ఉంటాయి మీరు వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇవన్నీ సొంతగా చెప్పేవి కాదు మిత్రులారు గుర్తుంచుకోండి ఎన్నో గ్రంథాలు ఎంతో చాలా వరకు వీటి గురించి హిందీలోను సంస్కృతంలోను మనకు చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి మన తెలుగులో ఇలాంటివి అందుబాటులో తక్కువ ఉన్నాయి తాంత్రిక గ్రంథాల్లోనూ అలాగే అనుభవ సిద్ధ గ్రంథాల్లోనూ లాల్ కితాబ్లోను వీటి గురించి వివరణ ఉంది పురాణాల్లో కూడా కథల రూపంలో అంతర్లీనంగా వీటి గురించి వివరణ ఉంది కానీ మనం ఏంటంటే మూఢనమ్మకాలుగాను వీటిని తక్కువ చేసి చూస్తూ ఉంటాం చాలామంది అర్థం కానప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక మూఢ నమ్మకంగా అనిపిస్తుంది దీన్ని అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన సైన్స్ ఉంటుంది అని అర్థమవుతుంది ఎందుకంటే ఈ పదార్థం మనం నిత్య పూజకు వాడుతూ ఉంటాం మీరు ఎప్పుడైతే గౌరవంగా ఉంటారో జాగ్రత్తగా ఉంటారో అప్పుడే దానికి నిలబడుతుంది కదా మనం ఎప్పుడైతే గౌరవిస్తామో ఈ తాళాన్ని మనం పూజ చేసిన తర్వాత అంటే మన మనసులో ఒక ప్రేమభావంతో ఉన్నప్పుడు జాగ్రత్త ఉంటుంది చాలామంది వస్తువులు పెట్టి మర్చిపోతుంటారు పోతూ ఉంటాయి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు గురువుగారు పెట్టాము మర్చిపోయామని అలాంటి సంఘటనలు జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ ఉపాయం తేలికైన అతి తేలికైన ఉపాయం పది మంది మిత్రులకు షేర్ చేయండి లాభాన్ని పొందండి అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ త్వరలోనే తీరిపోతాయి మీరు మాకండి కాల ప్రభావం చేత మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి కాలంతో పాటు ఉండాలి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి దైవాన్ని స్మరించండి ధైర్యంగా ఉండండి కుటుంబానికి ధైర్యం చెప్పండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాము అమ్మవారు మనందరినీ కూడా నమ్మకంగా ఉంటే కాపాడి తీరుతుంది కాపాడుతుంది మనందరిలో కూడా దివ్యమైన శక్తి ఉంది ఇది గుర్తుంచుకోండి భయపడిపోయి ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు మనం ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడి తీరుతాం ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత నమ